ప్రపంచ తెలుగు మహాసభలు ఇవాళ్తితో ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా కొన్ని సంచలన నిర్ణయాలు ప్రకటిస్తామని చెప్పారు. ముగింపు వేడుకలు కూడా కావడంతో భాషాభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు చివరి అంకానికి చివరి తుది ఘట్టానికి చేరుకుని చెప్పొచ్చు. ఇవాళ చివరి రోజు, ఐదో రోజు కూడా మొత్తం కూడా ఈ రంగరంగ వైభవంగా మిగతా నాలుగు రోజులు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఇవాళ ఐదో రోజు కూడా ముగింపు వేడుకలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ముగింపు వేడుకలకు హాజరు కాబోతున్నారు. 2:55 బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి 3:30 రాజ్ భవన్ చేరుకున్న తర్వాత సాయంత్రం 5:00 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక్కడ మనకు లాల్ బహదూర్ స్టేడియం క్రీడా మైదానంలోకి వస్తారు. ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అయితే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ తో పాటు రాష్ట్ర మంత్రులు, అంతేకాకుండా ఇతర ప్రజాప్రతినిధులు, వీఐపీలందరూ కూడా పాల్గొంటారు. దాదాపు 8,000 మందికి పైగా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే మొత్తం మిగతా 6 వేదికలు ఏవైతే ఉన్నాయో 6 వేదికల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా సాయంత్రం 4:00 వరకు ముగింపు చేసుకుని ఇక్కడికి వస్తారు. ఎందుకంటే చివరి రోజు కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చివరి రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం కూడా చూసుకుంటే మనకు దాదాపు ఈ 4 రోజుల పాటు ఈ ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ మనకు తెలుగు విశ్వవిద్యాలయం మాట్లాడడం చూస్తుంటే తెలంగాణ తెలుగు భాష సదస్సుపై కూడా ఒక సదస్సు అనేది జరుగుతుంది. అంతేకాకుండా రవీంద్ర భారతిలో గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మనకు సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాకుండా విదేశీ ప్రతినిధులు, ప్రవాస తెలుగు వారితో భాషా సంస్కృతి విద్యా విషయాలపై కూడా ఇష్టా గోష్ఠి ఉంటుంది. దాని తర్వాత కూడా విదేశీ తెలుగు వారితో గోష్ఠులు ఉంటాయి. అంతేకాకుండా మధ్యాహ్నం 2:00 నుంచి 4:00 వరకు రాష్ట్రీయేతర తెలుగు వారితో ఇష్టా గోష్ఠి కార్యక్రమం ఉంటాయి. ఇక సారస్వత పరిషత్తు బొగ్గులకుంటలో ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు శతావధానము, అంతేకాకుండా మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ శతావధానాలు జరుగుతాయి. అక్కడ మనకు అంతేకాకుండా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మనకు ఉదయం 9:00 నుంచి 11:00 వరకు బృహత్ కవి సమ్మేళనం జరుగుతుంది. అంతేకాకుండా 11:00 నుంచి 12:30 వరకు కూడా రెండవ సెషన్ అంటే ద్వితీయ అంకం కూడా జరుగుతుంది. అంతే తృతీయాంకము 12:30 నుంచి 2:00 వరకు తృతీయాంకము జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఎల్బీ స్టేడియము, బొగ్గులకుంట సరస్వతిక పరిషత్తు, రవీంద్ర భారతి లలిత కళా తోరణము, తెలుగు విశ్వవిద్యాలయమే కాకుండా మనకు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో మనకు చిత్రకళకు సంబంధించిన ప్రదర్శనలు ఉంచారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉన్న కళా నైపుణ్యాలన్నీ కూడా అక్కడ ఉంచడం జరిగింది. అంతేకాక దాంతో పాటు కూడా మనకు ఇతరత్ర ప్రదేశాల్లో కూడా పూర్తిగా తెలంగాణ వైభవాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ 5 రోజుల పాటు ఏదైతే గతంలో ప్రపంచానికి పరిచయం గాని తెలంగాణ సాహితీవేత్తలు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు ఈ సభల ద్వారా మరోసారి ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ గా అయిందని చెప్పుకోవచ్చు. ఓటో స్టూడియో, రైట్ నరేందర్.